कर्नाटक राष्ट्र నుండి బోడిదపాడు మీదుగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళే హెచ్పి గ్యాస్ పైప్లైన్ వల్ల భూమిని కోల్పోయిన రైతులకు హిందుస్థాన్ పెట్రోలియం యాజమాన్యం నష్టపరిహారం చెల్లించినప్పటికీ బోడిదపాడులోని మరమ్మతులకు నోచుకొని దేవాలయం మీదుగా గ్యాస్ లైన్ యాజమాన్యం వారు రోడ్డు వేయాలని చూస్తున్నందుకు దేవాలయానికి 500 మీటర్ల దూరంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గూడూరు బీజేపీ మండలాధ్యక్షుడు మల్లేష్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ రాజేష్లు వినతిపత్రం అందజేశారు. వాళ్ళు అక్కడ ఉన్న కొంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లించినప్పటికీ ఆ బూడిదపాడు అనే ఊరు ఏదైతే ఉందో పురాతన కాలంలో అది ఒక బట్టువారి పల్లె అని పిలువబడింది. ఆ బట్టువారి పల్లెలో చాలా పురాతన గుళ్ళు ఉన్నాయి. అయితే ఆ గుళ్ళ మీదుగా ఆ దేవాలయాల మీదుగా ఈరోజు ఈ పైప్ లైన్ పోవడం జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, పురాతన గుళ్ళ జోలికి వస్తే హెచ్పి గ్యాస్ కాదు, ఏ గ్యాస్ అయినా సరే మేము అడ్డుకొని తీర్తామని చెప్తా ఉన్నాం. అయితే ఆ దేవాలయానికి ఒక 500 మీటర్ల దూరంగా ఈ రోడ్డుని ఈ పైప్ లైన్ని ఈ గ్యాస్ పైప్ లైన్ తీసుకోబోవాల్సిందిగా మేము అధికారుల దృష్టికి ఈరోజు మన మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఇది గనక జరిగితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగేటటువంటి ఉద్దేశం లేదు. ఖచ్చితంగా అన్ని హిందూ సంఘాల తరపున మేము భారతీయ జనతా పార్టీ తరపున ముఖ్యంగా ధర్నాలకు దీక్షలకు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గూడూరు మండలానికి చెందిన గూడూరుపాడు గ్రామంలో హెచ్పి గ్యాస్ పైప్ లైన్ ఆ గ్రామంలో పడేస్తుంది. విషయం ఏమిటంటే ఆ గ్రామంలో దాదాపు 500 సంవత్సరాలుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గుడి మీదకి వెళ్తుంది. మా విన్నపం ఏమంటే ఆ గుడి మీద కాకుండా ఆ గుడి పక్కన ఒక 500 మీటర్ల దూరంలో తీసుకురావాలని కోరుతున్నాం. దాని విషయంపై స్థానిక గూడూరు మండల ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చాం. కావున ఈ విషయం కలెక్టర్ దాకా తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాం. లేనిచో హిందూ సంఘాలను ఏకం చేస్తూ గూడూరులో ధర్నా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్.